జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఓ కంపెనీ ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నేత చంద్రబాబు గారికి కూడా ఒక జలక్ ఇచ్చింది అనే ప్రచారం జరుగుతుంది. అదేంటి అని చూసుకుంటే కనుక, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కడప స్టీల్ ఫ్యాక్టరీ రూపంలో మొదటి విజయం సాధించబోతున్నారు అనేది. వాస్తవానికి కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కొరియాకు చెందిన హ్యుందాయ్ స్టీల్స్ చాలా ఆసక్తిగా ఉంది. అంటే పీపీపీ పద్ధతిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతికి సంబంధించి ఈ పద్ధతిలో ఏర్పాటు చేయాలి అని అనుకుంటున్న ఈ కంపెనీలో సుమారుగా 15,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వానికి ఆ కంపెనీ ఒక లేఖ రాసింది. ఆ లేఖ రాసినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే గడిచిన 2 నెలలుగా ప్రపంచాన్ని వర్కిస్తున్న కరోనా వైరస్ ఏదైతే ఉందో ఆ సమస్య లేకపోతే కనుక ఈపాటికే అవగాహన ఒప్పందాలు కుదిరాయంటే, ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఈ కరోనా వైరస్ నేపథ్యంలో ఎవరు దేశాలు దాటి రావట్లేదు కాబట్టి. అయితే కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు అన్నది రాష్ట్ర విభజన చట్టంలో హామీ అనే విషయం కూడా మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఏంటి అంటే, 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి కూడా విభజన హామీలను తొంగలోకి తొక్కుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ కంపెనీ విషయంలో కూడా ఇదే పద్ధతిలో వెళుతోంది అనేది కూడా ఒక వాదన. దానికి తోడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆడిన కొన్ని డ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంపెనీ ఏర్పాటు పేరుతో చాలా అలాంటివి చాలాగే నడిచాయి అనేది కూడా వైసీపీ నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్న ఆరోపణ. ఎందుకు అంటే, అప్పట్లో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎంపీ ఎవరైతే ఉన్నారో సీఎం రమేష్, ఆయన చేసిన నిరాహార దీక్షలు, ఆ నిరాహార దీక్షల వెనక చంద్రబాబు గారు ఉండి ఇవన్నీ మనం చూసాం. అయితే ఇక్కడ అవన్నీ పక్కన పెట్టేస్తే కనుక, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కేంద్రం నుంచి రావాల్సిన సాయం మీద పెద్దగా నమ్మకం పెట్టుకోలేదు కాబట్టి అందుకే పీపీపీ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వమే కంపెనీ ఏర్పాటు చేస్తే సరిపోద్దు కదా అని చెప్పి చర్యలు మొదలుపెట్టారు. అయితే అనూహ్యంగా ఈ హ్యుందాయ్ కంపెనీ ఇప్పుడు తెర మీదకి వచ్చింది, సీన్లోకి ఎంటర్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే ఐరన్ ఓర్ ముడి సరుకును ఇండోనేషియా అలాగే ఆస్ట్రేలియా లాంటి దేశాల నుండి తెప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి తెప్పించుకోనున్నట్లు కూడా హ్యుందాయ్ ఆల్రెడీ ప్రభుత్వానికి చెప్పడం. అంటే కడప స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి అయిన స్టీల్ని కృష్ణపట్నం నుండి ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు. అలాగే రాయలసీమ థర్మల్ ప్లాంట్ నుండి విద్యుత్తు, అలాగే గండికోట రిజర్వాయర్ నుండి నీటి సరఫరా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హ్యుందాయ్ ప్రతిపాదనల ప్రకారం ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా సుమారు 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇందులో 14,000 మందికి స్థానికులు, అంటే 14,000 మంది స్థానికులే ఉంటారు ఈ 20,000 మందిలో. అంటే పరిస్థితులన్నీ కనుక అనుకూలిస్తే ఈ నెలలోనే ఒక అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకోబోతున్నారు. అదే కనుక కుదిరితే కనుక పనులు కూడా ఇమీడియట్గా మొదలు పెట్టేస్తారు అనేది ఒక రకంగా. ఇది గత ప్రభుత్వ హయాంలో జరగలేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగబోతుంది. వాస్తవానికి ఆయన సొంతంగానే మొదలు పెట్టేద్దాం అనుకుంటున్న టైంలో ఈ హ్యుందాయ్ కంపెనీ అనూహ్యంగా సీన్లోకి ఎంటర్ అయ్యి చంద్రబాబు గారికి ఒక గట్టి షాక్ ఇచ్చింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక పెద్ద రిలీఫ్ ఇచ్చింది. నిజంగా స్థానికులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. 15,000 మందికి ఉద్యోగాలంటే మాటలు కాదు కాబట్టి. అలాగే ఎప్పటి నుంచో కడప జిల్లా వాసుల కోరిక కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చబోతున్నారు. దీన్ని బట్టి అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది.